హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను ఇన్స్టిట్యూషనల్ యాక్టివిటీ సో దీన్నే స్మార్ట్ మనీ అనవచ్చు లేకపోతే బిగ్ ప్లేయర్స్ అనొచ్చు వాట్ ఎవర్ యూ కాల్ ఓకే సో వీళ్ళని ఇన్స్టిట్యూషనల్ హోల్డింగ్ ట్రేడింగ్లో ఎలాగ మనం ఐడెంటిఫై చేయొచ్చు ఓకే సింపుల్ టర్మ్స్లో చెప్పాలంటే స్మార్ట్ మనీని లేకపోతే బిగ్ ప్లేయర్స్ని మనం ట్రేడింగ్లో ఎలాగ ఐడెంటిఫై చేయొచ్చు వాళ్ళ మూమెంట్స్ని ఎలాగ మనం ఐడెంటిఫై చేసి వాళ్ళ మూమెంట్స్ని పసిగట్టినట్లయితే కనుక మనం వీ కెన్ మేక్ మనీ ఇన్ గుడ్ మనీ ఇన్ ట్రేడింగ్ ఓకే సో వాళ్ళ మూమెంట్స్ని మనం ఏ విధంగా మనం ఐడెంటిఫై చేయొచ్చు అనే దాని గురించి నేను మాట్లాడతాను సో త్రీ స్టెప్స్ ప్రాసెస్ ఇది ఓకే సో త్రీ స్టెప్స్ ఫాలో ప్రాసెస్లో మనం వాటిని ఐడెంటిఫై చేయొచ్చు ఓకే సో ఫ్రెండ్స్ ఇదే కనుక మీరు ఫస్ట్ టైం మన ఛానల్ నల్ కి వచ్చినట్లయితే గనక ఈ వీడియో మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది సో కంప్లీట్ ఈ వీడియో చూడండి అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్కి వస్తే గనక మీరు మన ఛానల్లో నేను ఇంతకుముందు చేసిన వీడియోస్ అన్నీ కూడా చూడండి ఓకే సో చాలా వీడియోస్ నేను చేయటం జరిగింది టెక్నికల్ అనాలిసిస్ మీద ఫండమెంటల్ అనాలిసిస్ మీద ఫైనాన్షియల్ రేషియోస్ మీద కంపెనీస్ని ఏ విధంగా ఎనలైజ్ చేయాలి ఓకే సో ఇలాంటి లాట్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి సో సెక్టర్స్ గురించి ఆ తర్వాత కంపెనీస్ గురించి ఓకే సో మీరు ఒక ట్రేడర్ కానివ్వండి లేకపోతే ఇన్వెస్టర్ కానివ్వండి స్టాక్ మార్కెట్లో నేర్చుకొని ముందు ముందుకు వెళ్ళాలి అనుకుంటే కనుక డెఫినెట్లీ మన ఛానల్ మీకు హెల్ప్ఫుల్ అవుతుంది ఓకే సో తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ వీడియోస్ ఇందులో నేను చేసిన వీడియోస్ అన్నింటినీ కూడా చూడండి ఓకే సో ఇప్పుడు మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు కాబట్టి మనం వీడియోలోకి వెళ్ళిపోతాం ఓకే సో ఇది త్రీ స్టెప్స్ ప్రాసెస్ ఫ్రెండ్స్ సో టెక్నికల్ అనాలిసిస్లో కూడా ఇవన్నీ నేను క్లుప్తంగా డిస్కస్ చేశాను టెక్నికల్ అనాలిసిస్ కోర్స్లో కూడా ఓకే సో ఈ వీడియోలో మనం ఏం అంటే టెక్నికల్ అనాలిసిస్ని యూస్ చేసి మనం ఎలాగ స్మార్ట్ మనీని ఐడెంటిఫై చేయొచ్చు మన ట్రేడ్స్లో కానివ్వండి ట్రేడింగ్లో కానివ్వండి అనే దాని గురించి డిస్కస్ చేయబోతున్నాను సో ఇది త్రీ స్టెప్స్ ప్రాసెస్ ఫస్ట్ సైడ్ వేస్ ప్రైస్ యాక్షన్ చూడండి ఎవరైనా బిగ్ ప్లేయర్స్ ఎస్పెషల్లీ గుర్తుపెట్టుకోండి ఈ వీడియో నేను ట్రేడింగ్ పర్పస్ కోసం చెప్తున్నాను ఓకే సో ఇది నేను ఏమంటారు మీకు ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కోసం కాదు ఓకే సో ఇన్వెస్ట్మెంట్స్లో కూడా సిమిలర్ టైప్ ఆఫ్ అప్రోచెస్ ఉంటాయి బట్ లాంగర్ లాంగర్ టైం ఫ్రేమ్స్ ఉంటాయి సో ఇన్ దిస్ అక్యుములేషన్ కానీ ఈ సైడ్ వేస్ యాక్షన్ కానివ్వండి ఈ సైడ్ వేస్ యాక్షన్ అనేది మనకి సమ్ సమ్ ఇయర్స్ కూడా జరగచ్చు అందులో ఇన్వెస్టింగ్లో ఓకే సిమిలర్ టైప్ ఆఫ్ ప్రైస్ యాక్షన్ బట్ ఇది నేను ట్రేడింగ్ పర్స్పెక్టివ్లో నేను మీతో ఇక్కడ డిస్కస్ చేస్తున్నాను ఓకే సో ఇన్వెస్ట్మెంట్ కోసం మాత్రం మీరు ఈ ఈ ఈ క్రైటీరియా లేకపోతే ఇందులో నేను చెప్పే ఎగ్జాంపుల్ క్రైటీరియాని ఫాలో అవ్వకండి దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ ట్రేడింగ్ మీరు టైటిల్లో కూడా చూశారు ట్రేడింగ్ కోసం సో జనరల్ గా మనకి తెలుసు సో సమ్ ఫేజెస్ మాట్లాడుతూ ఉంటారు అందరూ కూడా మాట్లాడుతూ ఉంటారు సో ఇలాగా ఫాల్ మార్కెట్ ఫాల్ అయిన తర్వాత ఒక ఎక్యుములేషన్ స్టేజ్ అనేది వస్తుంది సో ఈ అక్యుములేషన్ స్టేజ్లో కూడా మనకి మార్కెట్స్ అనేవి సైడ్ వేస్ మూమెంటంలో ఉంటాయి ఓకే సో సైడ్ వేస్ మూమెంటంలో ఉంటాయి అందులో మాట్లాడింది ఏంటంటే ఇది అక్యూములేషన్లో టెస్టింగ్ ఫేజెస్ కూడా ఉంటాయి సో వాటి గురించి జనరల్గా ఎవరు డిస్కస్ చేయరు బట్ ఇక్కడ నేను చేసేది ఏంటంటే ఈ రిలేటెడ్ టు దిస్ ఈ అక్యుములేషన్ గురించి నేను మాట్లాడబోతున్నాను లేకపోతే సైడ్ వేస్ ప్రైస్ యాక్షన్ సో ఎక్యుములేషన్ అండ్ సైడ్ వేస్ ప్రైస్ దీని ఫస్ట్ పాయింట్ గురించి నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను సో రెండు కూడా సిమిలర్ యాక్టివిటీ సో ఈ అక్యుములేషన్ కానివ్వండి సైడ్ వైస్ ప్రైస్ యాక్షన్లో బిగ్ ప్లేయర్స్ ఏం చేస్తారంటే ఎక్యుములేట్ స్టాక్ని అక్యుములేట్ చేసుకుంటూ ఉంటారు సో వాళ్ళు అక్యుములేట్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే ఆ ఆ ఎక్యుములేషన్లో పెద్ద ప్లేయర్ ఉన్నారు అని తెలియకూడదు ఓకే బయట వాళ్ళకి తెలిస్తే ఏం జరుగుతుందంటే అందరూ ఎంటర్ అవుతారు సో అందరూ కూడా లోవర్ ప్రైసెస్లోనే ఎంటర్ అయిపోతారు సో వాళ్ళకి కావాల్సింది అది కాదు సో ఇక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ అక్యుములేషన్ చేస్తూ ఉంటారు ఈ ఎక్యుములేషన్స్లో వాల్యూమ్స్ కూడా మనకి వాల్యూమ్స్ అండ్ క్యాండిల్స్ కూడా చాలా చిన్న చిన్నగా ఉంటాయి ఓకే వాల్యూమ్స్ కూడా మీరు చెప్పాలి అంటే చాలా నామినల్ వాల్యూమ్స్ ఉంటాయి సో దీనివల్ల ఏంటంటే ఇక్కడ ఎటువంటి యాక్టివిటీ లేదు ఇక్కడ ఏ బి బిగ్ ప్లేయరు లేరు లేకపోతే ఇక్కడ ఎవరు లేరు అన్నట్టు వాల్యూమ్స్ కూడా ఇలాగా మందగించినట్టు ఉంటాయి ఓకే సో ఇది అక్యూములేషన్ ఫేజ్ లేకపోతే సైడ్ వేస్ ప్రైస్ యాక్షన్ వన్స్ వాళ్ళకి కావాల్సిన స్టాకు లేకపోతే వాళ్ళ కెపాసిటీ వాళ్ళ అసెట్ ఎలొకేషన్ కానివ్వండి వాళ్ళ ట్రేడ్కి కావాల్సిన స్టాక్ వాళ్ళు ఏర్పరచుకున్న తర్వాత ఇప్పుడు అగ్రెసివ్ బయింగ్ చేస్తారు ఓకే అగ్రెసివ్ బయింగ్ చేసేటప్పుడు ఏమవుతుందంటే అది మనకి కనిపిస్తుంది ఓకే ఇలా అవుట్స్ రూపంలో కనిపిస్తుంది అండ్ వాల్యూమ్స్ కూడా ఇలా హ్యూజ్ వాల్యూమ్స్ వస్తూ ఉంటాయి ఓకే సో దిస్ ఈజ్ అగ్రెసివ్ బయింగ్ అగ్రెసివ్ బయింగ్ ఎందుకు చేస్తున్నారంటే వాళ్ళు ఆల్రెడీ స్టాక్ పెట్టేసుకున్నారు సో ఇప్పుడు ఏంటంటే వాళ్ళు రిటైలర్స్ కావాలి ఓకే సో అగ్రెసివ్ బయంగ్లో కూడా మనకు ఒక్కొక్కసారి ఛాన్స్ ఇవ్వదు నెక్స్ట్ ఇలాగా ఇలాగా స్టాక్ స్టాక్ అనేది చాలా ఫాస్ట్గా పైకి అప్ అప్పర్ లెవెల్స్కి మూవ్ అయిపోతూ ఉంటుంది సో అగ్రెసివ్ బయింగ్ అండ్ సెల్లింగ్ అనమాట సో అగ్రెసివ్ ఇది మనం బయింగ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అగ్రెసివ్ బయింగ్ ఇలా అగ్రెసివ్ బయింగ్ వస్తుంది సో సమ్వేర్ ఇప్పుడు రిటైలర్స్ అందరూ కూడా సమ్వేర్ ఎక్కడో ఇక్కడ ఈ జోన్స్లో ఎక్కడో చూసి సమ్ సమ్ పీపుల్ అవుట్స్ ట్రేడ్ చేసేవాళ్ళు అవుట్ చూసి ఇక్కడ మేబీ అంటర్ అవ్వచ్చు బట్ ఇట్ ఈస్ హైలీ అంటే కొంచెం కష్టం ఓకే నాట్ ఇంపాసిబుల్ బట్ దానికి చాలా కన్విక్షన్ అండ్ నాలెడ్జ్ అండ్ ప్రాక్టీస్ పేషెన్స్ లాట్ ఆఫ్ థింగ్స్ ఉండాలి ఓకే సో ట్రాక్ చేస్తూ ఉండాలి ఎస్పెషల్లీ కౌంటర్ సో సడన్ మూవ్స్ ఉంటాయి సడన్ మూవ్స్ ఉంటాయి అండ్ ఆ తర్వాత రిటైలర్స్ తర్వాత టెక్నికల్ అనాలిసిస్ పైన అవగాహన లేని వాళ్ళు వాళ్ళందరూ ఎక్కడో పైన ఎంటర్ అవుతారు ఇక్కడెక్కడో సమ్వేర్ ఇక్కడ ఎంటర్ అవుతారు సో ఇప్పుడు రిటైల్ ఇన్ వాళ్ళు స్మార్ట్ మనీ ఏం చేస్తుందంటే ఇక్కడ ఈ జోన్స్ ఓకే సో ఇక్కడ నుంచి మనకి ఆల్ ఆల్రెడీ ఈ మూమెంట్ ఆల్రెడీ ట్వంటీ పర్సెంట్ మూవ్ వచ్చింది సో ఇక్కడ మనం రివర్స్ అవుదాము ఓకే సో ఇక్కడ సమ్ రివర్సల్ క్యాండిల్స్ ఫామ్ అవుతాయి మేబీ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్స్ కానివ్వండి లేకపోతే హరామి ప్యాటర్న్స్ కానివ్వండి ఈవెనింగ్ స్టార్ కానివ్వండి రివర్సల్ ప్యాటర్న్ సమ్ కైండ్ ఆఫ్ రివర్సల్ ప్యాటర్న్స్ ఇలా ఫామ్ అయ్యి ఆ తర్వాత ఇక్కడ నుంచి స్టాక్ అనేది మనకి ఓకే లోవర్ లెవెల్స్ రావచ్చు లేకపోతే ఇక్కడ కొద్దిగా ఇక్కడ మళ్ళీ ఎవరైతే వీక్ ప్లేయర్స్ ఇందులో ఉన్న వీక్ ప్లేయర్స్ని మళ్ళీ ఇక్కడ రిమూవ్ చేసి ఆ తర్వాత ఇక్కడ కూడా మళ్ళీ సేమ్ సార్ట్ ఆఫ్ అక్యూమిలేషన్ ఇక్కడ కూడా చేసి ఆ తర్వాత హైయర్ లెవెల్స్కి వెళ్ళచ్చు ఓకే లేకపోతే ఇక్కడ కూడా మనకి సమ్ సార్ట్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ చేసి ఆ తర్వాత లోవర్ లెవెల్స్కి రావచ్చు ఓకే సో థర్డ్ పాయింట్ వచ్చేసి మనకి స్ట్రాంగ్ రిజెక్షన్ ఆఫ్ హైయర్ ప్రైజెస్ సమ్వేర్ హియర్ ఓకే సో మళ్ళీ నేను అందు సమ్మరైజ్ చేస్తాను మీకు క్లియర్గా ఓకే సో త్రీ ఫేజెస్ ఉంటాయి ఇందులో ఓకే ఫస్ట్ ఫేజ్ ఫేజ్ వచ్చి సైడ్ వేస్ ప్రైస్ యాక్షన్ సో ప్రైస్ యాక్షన్ లో మనకి సైడ్ వేస్ ప్రైస్ యాక్షన్ ఉంటుంది సో ఎలా ఉంటుంది నేను మీకు ఆల్రెడీ డిస్కస్ చేశాను సో ఇక్కడ ఏం జరుగుతుందంటే స్టాక్లో మనకి ఇలా ప్రైస్ యాక్షన్ మందగించి ఉంటుంది ఓకే సో ఇక్కడ మనకి ఎక్కువ మూమెంట్ అనేది ఉండదు ఓకే ఇక్కడ ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్ మనకి అక్యూములేట్ చేస్తున్నాడని మనం చెప్పలేం అంటిల్ అన్లెస్ ఎప్పుడైతే ఈ బ్రేక్అవుట్ అవుతుందో అప్పటి వరకు కూడా మనం చెప్పలేం అండ్ హియర్ కూడా మనకి ఇక్కడ కూడా మనకి వాల్యూమ్స్ కూడా వెరీ నామినల్ వాల్యూమ్స్ ఉంటాయి ఓకే సో వన్స్ తన స్టాక్ సఫిషియెంట్ స్టాక్ అంతా కూడా వేర్ హౌస్లో బుక్ చేసుకున్నట్టు ఫుల్ తన కెపాసిటీయో లేకపోతే తనకు ట్రేడ్ కావాల్సిన అమౌంట్ అంతా వారు పెట్టుకున్నారు ఆ తర్వాత వాళ్ళు ఓకే అగ్రెసివ్ బయింగ్ చేస్తారు సెకండ్ స్టెప్ ఓకే అగ్రసివ్ బయట ఎందుకు అగ్రెసివ్ బయింగ్ చేస్తున్నారంటే సో ఇప్పుడు అందరికీ తెలియాలి ఓకే సో రిటైల్ ఇన్వెస్టర్స్ని మిగతా ఇన్వెస్టర్స్ని కూడా ఇందులో తీసుకురావాల్సి ఓకే సో ఫన్స్ వన్స్ ఈ అవుట్ దగ్గర లాట్ ఆఫ్ టెక్నికల్ అనాలిసిస్ చేసేవాళ్ళు ఈ బ్రేక్అౌట్స్ దగ్గర ఎంటర్ అవుతారు నథింగ్ రాంగ్ తర్వాత ఈ స్టాక్లో ఉన్నది వాళ్ళు ఇంకా అగ్రెసివ్ బయింగ్ చేస్తారు టు టేక్ ద స్టాక్ అట్ హయ్యర్ లెవెల్ సో రిటైల్ ఇన్వెస్టర్స్ సమ్వేర్ హియర్ ఇక్కడికి సమ్వేర్ హియర్ ఇక్కడెక్కడో ఎంటర్ అవుతూ ఉంటారు సో అండ్ నెక్స్ట్ థర్డ్ స్టెప్ వస్తుంది ఈ థర్డ్ స్టెప్లో ఏమవుతుందంటే ప్రైస్ రివర్సల్స్ వస్తాయి ఓకే సిగ్నిఫికెంట్ ప్రైస్ రిజెక్షన్స్ వస్తాయి సో ఇక్కడ రిజెక్షన్ అవుతుంది ప్రైస్ ఇక్కడ సైడ్ వేస్లోకి వెళ్ళచ్చు లేకపోతే ఇక్కడ నుంచి మనకి లోవర్ లెవెల్స్కి కూడా స్టాక్ అనేది ఇక్కడ నుంచి లోవర్ లెవెల్స్కి వెళ్ళచ్చు ఓకే సో ఇవి త్రీ ఫేజెస్ మనకి జనరల్గా ఇన్స్టిట్యూషనల్స్ కానివ్వండి స్మార్ట్ మనీ కానివ్వండి ఫాలో అయ్యేది స్టాక్ని అక్యూములేట్ చేయాలి అంటే కనుక ఓకే సో ఇది మనం ఇప్పుడు ప్రాక్టికల్గా చూద్దాం నేను మీకు ప్రాక్టికల్గా తీసుకెళ్ళి చూపిస్తాను సో ఇది ఏషియన్ పెయింట్స్ ఓకే సో ఆల్రెడీ స్టాక్ ఫిఫ్టీన్ హండ్రెడ్ లెవెల్స్ నుంచి మనకి సిక్స్టీన్ ఎయిటీ ఓకే సిక్స్టీన్ ఎయిటీ లెవెల్స్కి ఆల్రెడీ రీచ్ అయ్యింది ఓకే సో ఇది వన్ అవర్ చార్ట్ ఇంతకుముందు నేను చెప్పాను మీకు ఓకే ఫిఫ్టీన్ హండ్రెడ్ లెవెల్స్ ఏషియా ఏషియన్ పెయింట్స్కి చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే సో అగ్రెసివ్ సెల్లింగ్ నేను మీకు డైలీ చార్ట్స్లోకి తీసుకు వెళ్తాను ఓకే సో ఇక్కడ చూడండి అగ్రెసివ్ సెల్లింగ్ సిక్స్టీన్ హండ్రెడ్ లెవెల్స్ ఓకే ఆల్మోస్ట్ సెల్లింగ్ ఎప్పుడు స్టార్ట్ అయ్యిందంటే నైన్టీన్ హండ్రెడ్ లెవెల్స్ ఎయిటీన్ ఫిఫ్టీ లెవెల్స్ నుంచి సెల్లింగ్ స్టార్ట్ అయ్యి ఫిఫ్టీన్ హండ్రెడ్ లెవెల్స్ దగ్గర ఇక్కడ కొద్దిగా యాక్టివిటీ స్టాప్ అయింది ఇప్పుడు ఫిఫ్టీన్ హండ్రెడ్ లెవెల్స్ దగ్గర సపోర్ట్ తీసుకొని స్టాక్ మనకి ఆల్మోస్ట్ సెవెంటీన్ హండ్రెడ్ లెవెల్స్ని కూడా రీచ్ అయింది ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే మనకి సెవెంటీన్ హండ్రెడ్ లెవెల్స్ కూడా రీచ్ అయింది ఓకే సో ఇక్కడ నేను మీకు యాక్షన్లో ఇక్కడ ఇన్స్టిట్యూషనల్ యాక్టివిటీ ఇంత బిల్డప్ అంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ లెవెల్స్ నుంచి సెవెంటీన్ హండ్రెడ్ లెవెల్స్ వెళ్ళాలంటే దిస్ ఈస్ డెఫినెట్లీ ఇన్స్టిట్యూషనల్ వర్క్ ఓకే సో ఇన్స్టిట్యూషనల్ కావచ్చు స్మార్ట్ మనీ కావచ్చు వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఓకే సో వాళ్ళు ట్రేడింగ్ పర్పస్ కోసం యూస్ చేయొచ్చు మేబీ ఏమంటారు ఫండమెంటల్ రీజన్స్ ప్రకారంగా మనకి దీన్ని అక్యుములేట్ చేసి ఉండొచ్చు వీ డోంట్ నో ఓకే బట్ నేను మీకు ఇక్కడ ప్రైస్ యాక్షన్ నేను మీకు చూపిస్తాను ఎలాగ జరిగింది అనేది ఓకే సో ఎందుకంటే ఇది నేను అబ్జర్వ్ చేశాను కాబట్టి ఓకే ఇట్ ఈజ్ ఈజీ ఫర్ మీ ఓకే ఇక్కడ చూడండి సమ్ కైండ్ ఆఫ్ యాక్టివిటీ చూడండి ఈ స్టాక్ సైడ్ వేస్ మూవ్మెంట్లో ఉంది సో ఇక్కడ చూడండి ఎటువంటి మూమెంట్ లేదు లోవర్ వాల్యూమ్స్ ఒక్క ఈ క్యాండిల్ని ఒమిట్ చేస్తే తప్ప సో దిస్ మేబీ ఈ క్యాండిల్లో ఏంటంటే ఎవరైనా ఈ క్యాండిల్ చూడండి లోవర్ లెవెల్స్కి వెళ్ళింది ఫోర్టీన్ ఎయిటీ ఫోర్ లెవెల్స్కి వెళ్ళింది నేను మీతో చెప్పాను కదా ఫిఫ్టీన్ హండ్రెడ్ లెవెల్స్ అని ఇంపార్టెంట్ అని సో ఎవరైనా వీక్ ప్లేయర్స్ ఉంటే ఇక్కడ ఎగ్జాస్ట్ అయిపోయారు ఓకే ఎవరైతే దీన్ని సపోర్ట్స్ జోన్స్లో హోల్డ్ చేస్తున్నారో వాళ్ళు ఈ జోన్స్లో ఎగ్జా ఎగ్జిట్ ఎగ్జిట్ అయిపోయారు బట్ నేను నేను మీకు చెప్పింది ఏంటి వీక్లీ క్లోజింగ్ మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ లెవెల్స్ బిలో ఉండాలి ఇప్పటివరకు మనకి వీక్లీ క్లోజింగ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ బిలో రాలేదు బట్ సమ్ సమ్ రిటైల్ ఇన్వెస్టర్స్ ఎవరైతే సపోర్ట్స్ చూస్తున్నారు లేకపోతే ఇంకోటి ఇంకోటో వాళ్ళు మేబీ దే మే మే హ్యావ్ ఎగ్జిటెడ్ హియర్ ఓకే సో ఇక్కడ చూడండి నేను మీకు చూపిస్తాను ఇది సైడ్ వేస్ ప్రైస్ యాక్షన్ ఫస్ట్ పాయింట్ మనకి సైడ్ వేస్ ప్రైస్ యాక్షన్ రైట్ సో ఫస్ట్ పాయింట్ మనకి ఏంటి ఇక్కడ సో చూడండి సైడ్ వేస్ ప్రైస్ యాక్షన్ ఓకే సో సైడ్ వేస్ ప్రైస్ యాక్షన్ చూడండి స్టాక్ మనకి సైడ్ వేస్ ప్రైస్ యాక్షన్ ఆల్మోస్ట్ మీరు చూడాలంటే ట్వంటీ ట్వంటీ సెషన్స్ మీరు ఇది ఏ టైం ఫ్రేమ్స్లో అయినా తీసుకోవచ్చు ఐ డోంట్ మైండ్ ఓకే సో ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కోసం మనం వన్ మినిట్ చూడాలా టూ మినిట్స్ చూడాలా లేకపోతే ఫార్టీ మినిట్స్ చూడాలా ఫిఫ్టీ మినిట్స్ చూడాలా ఏం లేదు ఈ టైం ఫ్రేమ్స్ సేమ్ అనాలిసిస్ ఓకే టైం ఫ్రేమ్స్ వల్ల మనకి ఎనాలిసిస్లో చేంజెస్ ఏమీ ఉండవు ఓకే సో ఇక్కడ చూడండి అవర్లీ టైం ఫ్రేమ్స్ నేను తీసుకున్నాను ఓకే మీకు చెప్పాలి అంటే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ అవర్స్ ట్వంటీ ఫైవ్ అవర్స్ ఈ ఎక్యుములేషన్ జరిగింది అండ్ అందులో చూడండి ఈ ఈ ఒక్క వాల్యూమ్ బార్ పైన ఫోకస్ చేయండి ఓన్లీ దిస్ ఈ వాల్యూమ్ బార్ ఒకటి హైగా ఉంది అండ్ ఈ క్యాండిల్ కూడా కొంచెం రేంజ్ దాటి హైగా ఉంది ఓకే సో ఎందుకో నేను మీకు చెప్పాను ఇక్కడ వీక్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో ఆ వీక్ ప్లేయర్స్ ఎగ్జిట్ అయ్యి ఉంటారు ఓకే వీక్ ప్లేయర్స్ వాళ్ళని ఎగ్జిట్ చేయడం కోసం స్టాక్ అనేది లోవర్ లెవెల్స్ తీసుకెళ్ళారు ఎందుకంటే ఇక్కడ వాళ్ళు చూస్తున్నారు ఇక్కడ ఎగ్జిట్ అవ్వట్లేదు వాళ్ళు ఓకే ఎగ్జిట్ అవ్వట్లేదు అందుకని చెప్పి వాళ్ళని కొంచెం భయపెట్టించి సో అక్కడ ఎగ్జిట్ అయించి ఆ తర్వాత స్టాక్ అనేది ఇప్పుడు సైడ్ వేస్ మూమెంట్లో ఉంది ఓకే సో సైడ్ వేస్ ఆల్మోస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ క్యాండిల్స్ మనకి ట్వంటీ ట్వంటీ ఫైవ్ అవర్స్ క్యాండిల్స్ మనకి ఇక్కడ ఎక్యుములేషన్ జరిగినాయి చూడండి మీరు ఆ ఈ జోన్స్లో వాల్యూమ్స్ చూసినట్లయితే నో వాల్యూమ్స్ ఓకే వెరీ లో వాల్యూమ్స్ అని చెప్పుకోవచ్చు ఓకే సో మిగతా వాళ్ళ వాల్యూమ్స్తో పోల్చుకుంటే ఇక్కడ చూడండి ఓకే సో ఇక్కడ చూడండి ఈ తర్వాత ఫామ్ అయిన వాల్యూమ్స్ చూడండి హ్యూజ్ వాల్యూమ్స్ ఈ ఈ ముందు ఉన్న వాల్యూమ్స్ చూడండి హ్యూజ్ బట్ ఇక్కడ కంపేర్ చేసుకుంటే మనకి లో వాల్యూమ్స్ రైట్ సో కంపారిజన్లో ఉండాలి వాల్యూమ్స్ ఎప్పుడు కూడా రిలేటివ్ బేసెస్ మీద ఉండాలి రిలేటివ్ అంటే పోల్చుకుంటూ ఉండాలి వాల్యూమ్స్ని ఓకే సో కొన్ని స్టాక్స్లో వెరీ వెరీ లో వాల్యూమ్స్ ఉంటాయి కొన్ని స్టాక్లో వెరీ వెరీ లో వాల్యూమ్సే హై వాల్యూమ్స్ ఓకే సో ఇలా లాట్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి వాల్యూమ్స్లో ఓకే సో అది రిలేటివ్ బేసెస్ మీద మన వాల్యూమ్ అనాలిసిస్ ఎప్పుడు రిలేటివ్ బేసిస్ మీద ఉండాలి ఓకే ఐన్స్టీన్ మెన్షన్ చేసినట్టు రిలేటివ్ థియరీ కదా రిలేటివ్ థియరీ లాగా రిలేటివ్ నేచర్ని మనం రిలేటివ్గా ఎప్పుడూ కూడా వాల్యూమ్స్ని అబ్జర్వ్ చేయాలి సో ఇక్కడ ఈ లెఫ్ట్ సైడ్ వాల్యూమ్స్ అండ్ రైట్ సైడ్ వాల్యూమ్స్ చూసినట్లయితే ఈ వాల్యూమ్స్ డెఫినెట్లీ లో వాల్యూమ్స్ సో ఇక్కడ ఎక్యుములేషన్ జరిగింది అండ్ వన్స్ ఆల్ ఎక్యుములేట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకి అగ్రెసివ్ బైంగ్ ఇది స్టెప్ టూ రైట్ సో ఫస్ట్ ఇక్కడ నేను మీకు రాస్తాను ఓకే సో ఇది ఫస్ట్ స్టెప్ రైట్ సో ఏమండి ఇది అక్యూములేషన్ ఓకే ఎక్యుమిలేషన్ ఆర్ మనం ఏదైనా అనుకోవచ్చు ఓకే మన ఫస్ట్ పాయింట్ ఏం డిస్కస్ చేసాం సైడ్ వేస్ ప్రైస్ యాక్షన్ అనుకోవచ్చు ఓకే సైడ్ వేస్ ప్రైస్ యాక్షన్ సైడ్ వేస్ రైట్ సో సెకండ్ సెకండ్ స్టేజ్ చూడండి ఈ అగ్రెసివ్ బయింగ్ రైట్ సో అగ్రెసివ్ బయింగ్ గురించి మనం మాట్లాడుకున్నాం ఎందుకు అగ్రెసివ్ బయింగ్ చేస్తారో చెప్పాను మీకు అగ్రెసివ్ బయింగ్ ఓకే సో ఇక్కడ మనకి టెక్నికల్ అనాలిసిస్ వాళ్ళు ఓకే టెక్నికల్ అనాలిసిస్ చేసేవాళ్ళు వాళ్ళందరూ ఈ బ్రేక్అవుట్స్లో సమ్ హియర్ ఎక్కడో ఎంటర్ అవుతారు వెరీ గుడ్ మూమెంట్ ఆ తర్వాత చూడండి మీరు అగ్రెసివ్ బయింగ్ తర్వాత చూడండి స్టాక్ అనేది మనకి హ్యూజ్ అప్ అప్ సైడ్ స్టాక్ అనేది హ్యూజ్ అప్ సైడ్ వెళ్ళింది ఓకే సో ఇక్కడ టెక్నికల్ అనాలిసిస్ నాలెడ్జ్ ఉన్న ఇక్కడ ఎంటర్ అవుతారు ఆ తర్వాత ఇంకా మీరు నేను మీకు ఇక్కడ ఇంకొకటి కూడా నేను చూపిస్తాను ఓకే సో ఈ సైడ్ వేస్లో కూడా ఇంకొకటి ఇక్కడ నేను అబ్జర్వ్ చేసింది చూడండి ఇది ఈ ఈ తర్వాత ఓకే సో ఈ జోన్స్ని కూడా బ్రేక్అవుట్ చేసింది ఈ లెవెల్స్ని కూడా ఇక్కడ బ్రేక్అవుట్ చేసింది సో ఇక్కడెక్కడో రిటైలర్స్ లేకపోతే ఇంకెవరైనా రిటైలర్స్ దీన్ని అబ్జర్వ్ చేస్తున్న వాళ్ళు లేకపోతే నెక్స్ట్ డే ఇంక ఇక్కడికన్నా హై వెళ్ళిపోతుంది ఇక్కడికి దాటదదు అని చెప్పి సమ్వేర్ ఇయర్ ఎక్కడెక్కడో ఎంటర్ అవుతారు ఓకే సమ్వేర్ ఇయర్ రిటైలర్స్ ఇక్కడెక్కడో ఎంటర్ అవుతారు అక్కడ ప్రైస్ రిజెక్షన్ ఉంటుంది చూడండి సో ఆల్మోస్ట్ ఇక్కడ ఎంటర్ అయినట్లయితే సిక్స్టీన్ ఫిఫ్టీ లెవెల్స్ సిక్స్టీన్ ఫిఫ్టీ ఫైవ్ లెవెల్స్ నుంచి స్టాక్ మనకి సిక్స్టీన్ హండ్రెడ్ లెవెల్స్ అయింది ఇది ఇది కన్సిడర్బుల్ అమౌంట్ ఆఫ్ ప్రైస్ ప్రైస్ రిజెక్షన్ రైట్ సో ప్రైస్ రిజెక్షన్ చూడండి నేను మీకు ప్రైస్ రేంజ్ చూపిస్తాను ఓకే సో ఆల్మోస్ట్ మనకి ఫైవ్ పర్సెంట్ ఓకే ఫోర్ పర్సెంట్ త్రీ పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంట్ ట్రేడింగ్ పర్స్పెక్టివ్లో త్రీ పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంట్ అంటే హ్యూజ్ సో ఇక్కడెక్కడ రిటైల్ ఇన్వెస్టర్స్ ఎంటర్ అవుతారు సో ఈ ఎంటర్ ఈ ఎంట్రీని బేస్ చేసుకొని సో ఈ స్మార్ట్ మనీ అగైన్ ఇక్కడ ప్రాఫిట్స్ వాళ్ళు ఎగ్జిట్ అవుతారు ఎగ్జిట్ అవ్వగానే ఏమవుతుందంటే ఇక్కడ రిటైలర్స్ ఉన్న యొక్క స్టాప్ లాసెస్ సెట్ అవుతాయి అండ్ అగైన్ ఆ తర్వాత మళ్ళీ ఈ ప్రాసెస్ని వీళ్ళు కంటిన్యూ చేయొచ్చు ఓకే సో ఇవి త్రీ స్టెప్స్ సో థర్డ్ స్టెప్ చూసాం కదా మనం థర్డ్ స్టెప్ రివర్సల్ ఓకే సో థర్డ్ స్టెప్ మనం ఏం డిస్కస్ చేసుకున్నాం ఓకే సో ప్రైస్ రివర్సల్ ఓకే ప్రైస్ రిజెక్షన్ ఓకే రివర్సల్ కన్నా రిజెక్షన్ ఓకే సో ఇది ప్రైస్ రిజెక్షన్స్ ఓకే సో ఇవి త్రీ స్టెప్స్ మనం ఇక్కడ చూసాం ఎక్యుములేషన్ సో ఎక్యుములేషన్లో చూసాం మనం ఏం జరిగిందో వెరీ వెరీ లో వాల్యూమ్స్ క్యాండిల్ స్టిక్స్ కూడా చూడండి వెరీ వెరీ అసలు యాక్టివిటీ ఇక్కడ ఎవరూ కూడా లేనట్టే బిహేవ్ చేస్తున్నారు ఓకే ఆ తర్వాత చూడండి మనకి అగ్రెసివ్ బయింగ్ వచ్చింది ఈ జోన్స్ నుంచి ఒకవేళ వాళ్ళ జోన్ యావరేజ్ ప్రైస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ లెవెల్స్ అనుకుందాం ఓకే సో ఈ ఫిఫ్టీన్ హండ్రెడ్ లెవెల్స్లో ఈ ఎక్యుమలేషన్ జరిగింది ఒకవేళ ఫిఫ్టీన్ హండ్రెడ్ లెవెల్స్ నుంచి వాళ్ళు ఎంత కి వెళ్ళారో చూద్దాం ఫిఫ్టీన్ హండ్రెడ్ లెవెల్స్ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వాళ్ళు వాళ్ళు ప్రాఫిట్ తీసినా కానివ్వండి టెన్ పర్సెంట్ ప్రాఫిట్ ఓకే టెన్ టెన్ పర్సెంట్ మూవ్ ఓకే సో వెరీ గుడ్ మూవ్ కదా సో వాళ్ళు వాళ్ళకి తగ్గట్టు వాళ్ళు టెన్ పర్సెంట్ మనీని విత్ ఇన్ వన్ డే ఇదంతా కూడా ఒక వన్ వన్ ఆర్ వన్ వన్ టూ డేస్లో అయిపోయింది విత్ ఇన్ టూ డేస్లో టెన్ పర్సెంట్ ఆఫ్ మనీ అంటే చిన్న విషయం కాదు రైట్ సో ఈ విధంగా స్మార్ట్ మనీ అనేది బిహేవ్ చేస్తూ ఉంటుంది ఓకే అఫ్కోర్స్ ఆ తర్వాత కూడా ఈ స్టాక్ ఇక్కడ చూడండి మనకి ఇప్పుడు కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ తీసుకొని మనకి ఓకే సో కప్ అండ్ హ్యాండిల్ అవుట్ ఓకే సో లోవర్ టైం ఫ్రేమ్స్లో చూసినట్లయితే సో ఈ వన్ అవర్ టైం ఫ్రేమ్స్లో చూసినట్లయితే మనకి ఇది కప్పు ఓకే సో కప్పు ఆ తర్వాత ఇది హ్యాండిల్ ఆ తర్వాత ఇది బ్రేక్అవుట్ ఓకే సో ఇక్కడ కప్ అండ్ బ్రేక్ బ్రేక్అవుట్ అయింది ఓకే సో వాటి గురించి నేను మాట్లాడట్లేదు బట్ ఫస్ట్ త్రీ ఫేజెస్ మనం చూసాం కదా అక్యుములేషన్ ఆ తర్వాత అగ్రెసివ్ బయింగ్ ఆ తర్వాత ప్రైస్ రిజెక్షన్ సో ఇక్కడ ఎక్కడైనా హై లెవెల్స్లో ఎంటర్ అయిన ఉంటే వాళ్ళ స్టాప్ లాసెస్ అనేవి రిటైల్ స్టాప్ లాసెస్ ఎగ్ హిట్ అవుతాయి సో ఆ రిటైల్ ఇన్వెస్టర్స్ అగైన్ వాళ్ళు ఎగ్జిట్ అయిన తర్వాత అగైన్ మళ్ళీ అక్యుములేట్ చేసుకున్నారు ఓకే సో ఇది జనరల్గా మనకి ఈ బిహేవియర్ స్మార్ట్ మనీని ఐడెంటిఫై చేయడానికి బిహేవియర్ ఓకే సో సైడ్ వేస్లో ప్రతి సైడ్ వేస్ మూమెంట్ మనకి స్మార్ట్ మనీ కాదు ఓకే అది కూడా మనం ఐడెంటిఫై చేయాలి సో అండ్ సైడ్ వేస్ మూమెంట్లో మనకి అక్యుములేషన్ కావచ్చు డిస్ట్రిబ్యూషన్ కావచ్చు ఓకే అది గుర్తుపెట్టుకోండి సో ఇక్కడ నుంచి కనుక ఇదే స్టాక్ ఇక్కడ నుంచి మనకి ఇక్కడ బాటమ్ ఇది బ్రేక్ డౌన్ అయ్యి ఉంటే ఇదే స్టాక్ ఇక్కడ బ్రేక్డౌన్ అయి ఉంటే ఓకే సో ఇలాగ బ్రేక్ డౌన్ అయ్యి ఉంటే కనుక దెన్ ఇట్ ఈస్ అ ఈ అక్యూములేషన్ అనేది డిస్ట్రిబ్యూషన్ ఫేజ్ అయ్యి ఉండొచ్చు ఈ ఎక్యుములేషన్ ఇక్కడ నుంచి స్టాక్ అనేది మనకి లోవర్ లెవెల్స్ వచ్చి ఉండొచ్చు ఓకే సో ఇది ఫ్రెండ్స్ నేను మీతో ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నది ఓకే సో హోప్ మీకు అర్థమైంది అండ్ హెల్ప్ఫుల్ అయినట్లు ఉంది అండ్ ఇక్కడ చూడండి వన్స్ అగ్రెసివ్ లో నేను మీకు చెప్పడం వచ్చిపోయాను ఇక్కడ అగ్రెసివ్ లో చూడండి హ్యూజ్ వాల్యూమ్స్ హ్యూజ్ వాల్యూమ్స్ రైట్ సో వాల్యూమ్స్ కూడా వెరీ గుడ్ వెరీ గుడ్ వాల్యూమ్స్ ఇక్కడ ఓకే సో ఇవన్నీ కూడా ఇన్స్టిట్యూషనల్ యాక్టివిటీని సిగ్నిఫై చేస్తాయి ఓకే ఇండికేట్ చేస్తాయి ఓకే ఫ్రెండ్స్ సో ఇది నేను మీకు చెప్పాలనుకున్నది ఇప్పటి వరకు కనుక మీకు వీడియోలో కొంచెం మంచి ఇన్ఫర్మేషన్ ఏదైనా మీరు కొత్త విషయాలు నేర్చుకున్నారంటే ప్లీజ్ లైక్ చేయండి సో మీ లైక్స్ నాకు చాలా మోటివేట్ చేస్తాయి అండ్ మీరు ఏదైనా కామెంట్ చేయాలనుకుంటే తప్పకుండా కామెంట్ చేయండి ఎందుకంటే మీ కామెంట్స్ నేను ప్రతి కామెంట్ నేను చూడటానికి ట్రై చేస్తాను ఓకే సో తప్పకుండా మీరు కామెంట్ చేయండి మీ వ్యూస్ ఈ వీడియో పైన కామెంట్ చేయండి ముఖ్యంగా ఈ మీ వ్యూస్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్ ఫ్యూచర్లో వీడియోస్ చేయడానికి ఓకే సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అవ్వాలని కోరుకుంటున్నాను అండ్ ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్తో షేర్ చేసుకోండి కామెంట్స్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్